అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనగనగా, ఒక ఊరుంది. ఆ ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అయితే వాళ్ళింట్లో చాలా ఎలుకలు ఉండేవి. ఇంటి యజమానికి ఎలుకల బెడద రోజు రోజుకి ఎక్కువైపోతుంది. వాటిని ఎలాగైనా సరే వదిలించుకోవాలి అనుకుని రామయ్య ఒక పిల్లిని తీసుకొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లి ప్రతిరోజు అందిన కాడికి ఎలుకలను పట్టి తినేసేది. క్రమంగా ఎలుకల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. ఒకరోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి. ఒక నడి వయసు ఎలుకలేచి, ఇలాగే పిల్లి మన ఎలుకలను తినేస్తూ ఉంటే కొన్నాళ్లకి మన సంతతి నాశనమైపోతుంది, అలా జరగకూడదు అంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అంది. పిల్లి మెడలో గంట కడితే ఎలా ఉంటుంది అంది ఒక చిన్న చిట్టెలుక. అది సాధ్యం కాదు, తరతరాలుగా మన తాత ముత్తాతలు ప్రయత్నించినా కుదరలేదు, ఇంకేదైనా చెప్పండి అంది మరో ఎలుక. ఒక ముసలి ఎలుక లేచి, నాకు ఆలోచన వచ్చింది అని తన ఆలోచన గురించి మిగిలినన్నిటికీ చెప్పింది. ఆ ఇంటి పెరట్లో ఒక పెద్ద చెట్టు ఉంది. దాని మీద పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. వాటి సంతతికి ఈ పిల్లి వల్ల సమస్యగా ఉండేది. అందుకే ముసలి ఎలుక చెట్టెక్కి పక్షులకు కూడా తన ఉపాయాన్ని వివరించింది. పక్షులకు అది నచ్చి ఒప్పుకున్నాయి. మర్నాడు పిల్లి కనిపించగానే పక్షులన్నీ కలిసి, పిల్లి బావా పిల్లి బావా, నీకు విషయం చెప్పాలి, నువ్వు మా అందరికంటే పెద్దవాడివి కదా, కాబట్టి మేము ఎలుకలు కలిసి నీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాము, మర్చిపోలేని బహుమతి కూడా ఇస్తాము, నీకు ఇష్టమేనా సమ్మతమేనా అని అడుగుతాయి. సన్మానం అనగానే పిల్లి గర్వంతో నిండిన సంతోషంతో ఒప్పుకుంది. పక్షులు తమ రెక్కలతో ఒక రాయిని శుభ్రపరిచి ఆసనాన్ని సిద్ధం చేశాయి. సాలీళ్ళని అడిగి శాలువా తయారు చేయించాయి. ఒక గంటను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఎలుకలు పక్షులు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేశాయి. పిల్లిని రాతి ఆసనం మీద కూర్చోబెట్టాయి, శాలువా కప్పాయి. ఇంకా ఆ గంటకు ఒక తాడును కట్టి ఆ గంటను పిల్లి మెడలో కట్టాయి. దాన్ని చూసుకుని వాటి పథకం తెలియక చాలా మురిసిపోయింది పిల్లి. తర్వాత నుంచి ఇక ఆ పిల్లి నడిస్తే చాలు, మెడలో ఉన్నటువంటి గంట ఘల్ ఘల్ ఘల్లుమంటూ మోగేది. ఆ చప్పుడుకి పిల్లి వస్తోంది అని పసిగట్టి ఎలుకలు పక్షులు తుర్రుమనేవి. అలా అవి తమ ప్రాణాలను కాపాడుకున్నాయన్నమాట.